Gentlemen, I am here to tell you something very disappointing and very disastrous too. Yuddhamlo manu odipobothunnam. Because nonsense, Mr. Naidu. Field lo digi yuddham chesedi mee royal intelligence kadu, memu sainikulam. We will decide gilichina odina. Sir, Park Colonel Raja Sharif mana rendu wickets ni pattukunnanduvalla, we are not lost it, sir. War inka poothukala, sir. Janardhan, this has nothing to do with Raja. This is not about your sector also. Sir. This is, he's trying to give us the intelligence report of the area. Yeah, Mr. Nair, carry on. Field lo mee patati dalam fight chestunnatte, we are also fighting, Mr. Tupakito kadu, telivi theatalto. Intelligence wala telivi support lekunte, yavaru yedhalonu gelavaleru. But here we are facing defeat, both ways. Intelligence level lonu, pratyaksha yuddham lonu. In fact, we the intelligence people have intercepted a US message. America 7th Navika Dalam, India ni lakshyam chesukuni bayalderindi. Manato neruga talapadi odinchadaniki. Open the map. US 7th Fleet, 75,000 tons of nuclear power loaded on aircrafts. Mana prestige warship, Vikrant capacity, kevalam 20,000 tons. In addition to that, cruise missiles, missile destroyers, and what not. And as per Russian intelligence report, British warship Eagle, అది కూడా మూవ్ అవుతోంది మన దేశం వైపు. అంతేకాదు, బే ఆఫ్ బెంగాల్ ని లక్ష్యం చేసుకుని చైనా వ్యూహం పన్నింది. పాక్ యుద్ధ విమానాలకి శ్రీలంకన్ ఎయిర్ బేస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, చైనా శత్రు విమానాలు నలువైపుల నుండి ఒక్కసారిగా మన మీద దాడి చేశాయంటే రాజా షరీఫ్ తోనే ఓడిపోయిన మీరు ఏం చేయగలరు మిస్టర్ జనార్దన్? వాళ్ళు మన ఇండియన్ మహారాజాని కాల్చి బూడిద చేస్తారు. మనం ఓడిపోవటం నిశ్చయమని తెలిసాక జెంట్మెన్ మనకు ఒకటే దారి, సరెండర్, లొంగిపోవడం. అదే యుద్ధ తంత్రం, అదే స్ట్రాటజీ. స్ట్రాటజీ మై బ్లడీ ఫుట్ సహదేవా, వాట్ ప్రొరగేటివ్ హి హాస్ సర్. అసలు ఇనికి ఏ అధికారం ఉందని టు కాల్ ఆఫ్ ద వార్? కాళ్ళు విరిగి చేతులు విరిగి శరీరం మొత్తం తూట్లు పడినా లెక్క చేయకుండా బయట మన జవాన్లు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైనా యుద్ధ భూమిలోకి చొచ్చుకుపోవడానికి. ఏ అమెరికన్ ఫ్లీట్ వచ్చినా సరే తలొగ్గి ఆయుధాలు కింద పడేసే ప్రసక్తే లేదు సార్. విల్ ఫైట్ అంటిల్ డెత్ బట్ నాట్ సరెండర్. ఏం తెలుసు నీకు మేజర్ సహదేవ్? యు హావ్ నో క్లూ అబౌట్ ద అమెరికన్ న్యూక్లియర్ మైట్. న్యూక్లియర్ మై గడిది గుడ్డే కాదు. కాసేపు ముందు మీరు ప్రశంసల వర్షం కురిపించారే, సెవెంత్ ఫ్లీట్ క్రూయిస్ మిసైల్ అని. అవన్నీ ఎంపికై చిన్న భిన్నం అవ్వలేదు. ఎందుకు కొరగానే వేలాడత వియట్నాం సైన్యం ముందు అంతటి అమెరికా 7వ నావికా దళంలోకి తెలివిగా ప్రవేశించి వారిని కాల్చి బూడిద చేయలేదా? కమ్యూనిస్ట్ మానవ బాంబులు, అంతులేని దేశభక్తితో విజయం కోసం పోరాడే మమ్మల్ని అమెరికా అయిన ఆటం బాంబు అయినా ఏమి చేయలేదు సార్. వి విల్ ఫైట్. ఎందరో వీర జవాన్లు తమ ప్రాణాలని ధారపోసి తెచ్చిపెట్టిన స్వాతంత్ర సారిది, దాన్ని కాపాడుకోవాలి. దేశం కోసం కాపుగా చేపడు కావలసింది తుపాకులు కాదు సార్, తూటాలకు ఎదురుండి నిలబడే సైనికుని ధైర్యం. సహదేవా, నౌ గివ్ అస్ ఆర్డర్స్ సార్. వి ఆర్ ఆల్ సెట్ టు మార్చ్ బాయ్స్. మీరు పులిని చూసారా? రక్తం తాగి బిబ్బులి, అదిగో వెళుతోంది చూడండి. మాతృదేశం కోసం ఏమైనా చేస్తాడా?